హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆజే హోమ్లీ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ సో ఇవాళైతే నేను ఒక బ్లాగ్ని నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నాను ఏంటి అంటే ఒక ఫంక్షన్ ఉంటే ఊరి నుంచి మా మరిది అలాగే తోడికోడలు వాళ్ళ పిల్లలు వచ్చారనమాట ఫ్యామిలీ సో ఇంకా వాళ్ళు మా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం రావటం హైదరాబాద్ అయితే ఇంకా ఎలాగో వచ్చారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పి నెహ్రూ జుయాలజికల్ పార్క్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఆ రోజు ఎర్లీగా మార్నింగ్ ఇంకా టిఫిన్ అది తినేసి మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటున్నాం అనమాట అక్కడ ఏది ఫుడ్ తినడానికి బాగుండదు కదా సో ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నాం ఇక్కడ మా పిల్లలు హాయ్ చెప్తున్నారు చూడండి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మార్నింగ్ లెవెన్ అయిందనమాట సో ఇంకా ఎర్లీగా వెళ్దామన్నా కానీ ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని వాటి వాళ్ళకి ఇంకా టిఫిన్ అది పెట్టేసరికి లేట్ అవుతుంది కదా ఇంకా సో అలాగా ఇంకా లెవెన్ అయితే అయింది ఇంకా ఓలా అయితే బుక్ చేసుకొని కార్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా చార్మినార్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం బట్ మా హస్బెండ్ ఏం చేశారంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని జూ పార్క్కి అయితే ఫస్ట్ అక్కడికి బుక్ చేశారనమాట అది అయిపోయిన తర్వాత చార్మార్కి వెళ్దాం అనుకున్నాం బట్ ఏమైంది ఏంటి అనేది మీరు లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు సో ఇంకా కార్లో అయితే వెళ్తున్నాము సో మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే ఈ ఓలా కార్ అయితే బుక్ చేసాం కానీ మా హస్బెండ్ ఏం చేశారంటే మేమున్న లొకేషన్ నుంచి జూ పార్క్ వరకు డెస్టినేషన్ అయితే పెట్టారనమాట వెళ్ళే రూట్ కాకుండా అతను ఔటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకెళ్లారు మా మేము వెళ్ళే మేము వెళ్ళే డిస్టెన్స్ కంటే అది డబల్ చూపిస్తుంది అనమాట వాళ్ళు కిలోమీటర్ని బట్టి ప్రైజ్ అయితే తీసుకుంటారు కదా సో డబల్ అమౌంట్ అయితే పడింది మాకైతే సో అలాగా వాళ్ళు చిన్న చిన్న ఇలాంటివి కూడా మీరు బుక్ చేసుకునేటప్పుడు చూడండి ఎటువైపు నుంచి తీసుకెళ్తున్నారు ఎటు నుంచి దగ్గర అనేది మీరు డెస్టినేషన్ పెట్టేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకొని పెట్టాలి సో ఇక్కడైతే ఇంకా జూ పార్క్లకి అయితే ఎంటర్ అయ్యామనమాట ఒక వన్ అవర్ పైన పట్టింది జర్నీ అయితే ఇంకా రాగానే ఎంట్రీ టికెట్స్ అవి తీసుకొని లోపలికైతే వచ్చాము ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ ఎంట్రన్స్లో మేము లంచ్ బాక్స్ అది తీసుకెళ్తున్నామని చెప్పాం కదా బ్యాగ్లో కాలేజ్ బ్యాగ్ కూడా తీసేసుకున్నారు అంటే ప్లాస్టిక్వి ఏమీ అలో చేయట్లేదు అనమాట వాళ్ళు సపరేట్గా బ్యాగ్స్ అవి ఇస్తున్నారు మనం అవే తీసుకొని వెళ్ళాలన్నమాట అదనమాట మీరేమైనా తీసుకెళ్తూ ఉంటే మాములుగా టిష్యూ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకెళ్ళండి లేకుంటే మీరు ఇంకా అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి మనం అక్కడ విడిగా క్యారీ బ్యాగ్స్ అయితే కొనుక్కొని వెళ్ళాలన్నమాట తీసుకొని సో వాళ్ళు ఏమీ ఇవ్వట్లేదు ప్లాస్టిక్కి అయితే సో ఇక్కడ టికెట్స్ విషయానికి వస్తే పెద్దవాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట సింగిల్ పర్సన్కి అలాగే చిల్డ్రన్స్కి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ ఇక్కడ ఇంకా జూ లోకైతే వచ్చాము ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ మంకీస్ అవి కనిపించాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇదైతే బొమ్మ బట్ ఈ ప్లేస్ ఏంటంటే యానిమల్స్ని చూడడానికే మెయిన్గా వచ్చేది బట్ కొంచెం టైం స్పెండ్ చేయడానికైతే ఇది కొద్దిగా అనమాట బట్ తిరగాలంటే ఎక్కువగా తిరగలేము చాలా లెంతీ ఉంటుంది కదా పార్క్ అయితే యాక్చువల్గా మేము మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఈ పార్క్ అయితే వచ్చామనమాట ఆ వీడియో కూడా నేను అప్పుడు రికార్డ్ చేసి పెట్టాను ఛానల్ అయితే మీరు చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తాను చూడండి అప్పుడు నేను అన్నీ చూశాను కొన్ని కొన్ని అప్పుడు మిస్ అయ్యామనమాట బట్ ఇవి ఇవాళ ఇంకా అవి కూడా చూసేసాము నేను ఆల్రెడీ అప్పుడు చూసాను కాబట్టి ఇంక ఇవన్నీ పెద్ద చూడటానికి పెద్ద ఇంట్రెస్ట్గా అయితే అనిపించలేదు సో ఇంక అందుకని ఎలాగో వచ్చాం కదా అని మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అన్నీ అప్పుడు చూసేసా కదా ఒకసారి చూసి ఇంక మళ్ళీ రెండోసారి చూడాలంటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా వీడియో అయితే తీయాలనుకోలేదు ఇంకా అందరూ ఉన్నారు కదా ఇంకా వాళ్ళందరితోటి స్పెండ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ చూస్తుంటే పెద్ద ఫస్ట్ టైం చూసిన ఇంట్రెస్ట్ అదైతే ఉండదు కదా సో ఇంకా అలాగా ఇంకా నేనైతే ఇంకా వీడియో అయితే నా పనిలో నేనున్నాను ఇంకా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారనమాట సో అది ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా అన్ని ట్రీస్ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాం కదా అలాగే అలాంటప్పుడు అప్పుడప్పుడు ఈ ట్రీస్ కానీ ఇలాంటి పార్కుల దగ్గరికి వస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట కొంచెం మనకి కూడా ఫ్రెష్ ఎయిర్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఇలాగా ఫస్ట్ ఎంట్రన్స్లో చాలా తక్కువ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న తాబేళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడేమో ముంగీసా అవి ఉన్నాయి ఇక్కడ చూసారు కదా మంకీ అదే కనిపిస్తుంది స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారనమాట చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా లంచ్ బాక్స్లు అవి ప్రిపేర్ చేసుకొని వచ్చారనమాట ఎందుకంటే ఈ పార్క్లో మెయిన్గా ఫుడ్ అయితే మంచిగా ఉండదనమాట ఏం తినాలన్నా ఏమీ దొరకవు ఉన్నా కానీ అవి ఏమి బాగుండవు సో మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఏమీ అనమాట మాకు అప్పుడు తెలియదు కాబట్టి కొద్ది ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈసారి ఇంకా ప్రిపేర్ చేసుకునే తీసుకెళ్ళాము ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ బోర్డు చూపిస్తాను ఆ యానిమల్కి ఆ యానిమల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ బోర్డులో ఉంటుందన్నమాట ఈ చిరుత పిల్లి అంట లియోపాట్ క్యాట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి లైక్ దాని లైఫ్ స్పాన్ ఎంత అది తినే ఫుడ్ ఎలాంటిది అలాంటివి అది ఏ జాతికి సంబంధించింది అన్నీ కూడా ఆ బోర్డులో ఉంటాయి మనం చదువుకోవచ్చు అన్నీ కూడా ఇక్కడ చూసారు కదా ఇది బెంగాల్ టైగర్ అనమాట వైట్ టైగర్ ఇది అక్కడక్కడే తిరుగుతూ ఉంది ఇక్కడ ఈ యానిమల్స్కి మనం ఫుడ్ లాంటివి ఏమీ పెట్టకూడదు కానీ వన్ డే అలాగా వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు అంట అంటే వాటిని అడాప్ట్ చేసుకొని వాటికి సంబంధించిన ఫుడ్ అది ఇవ్వచ్చు అంట సో మనకి నచ్చిన యానిమల్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్ అలాగా అంటే వాటిని అడాప్ట్ చేసుకోవడం అంటే వాటిని తీసుకోవడం వాటిని తీసుకెళ్ళిపోవటం అది కాదు అక్కడే ఉండి వాటికి మనం ఏదైనా ఫుడ్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళే పెడతారనమాట అలాగా అంటే స్పాన్సర్ చేసినట్టు సో ఇంక ఇక్కడైతే ఫొటోస్ అది దిగుతున్నారు బటర్ఫ్లై పార్క్ అనమాట ఇది సో ఇంకా ఇక్కడ బటర్ఫ్లై పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ అన్నీ పెద్దగా బటర్ఫ్లైస్ అయితే లేవు కానీ కలర్ఫుల్ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో పిల్లలు అయితే వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు కొద్ది దూరం నడిచాక ఇంకా వాళ్ళు కూడా కాలు నొప్పి అని చెప్పి ఎత్తుకోమని గోల్ చేశారనమాట ఇక్కడ అప్పుడే మా వాడికి కొద్దిగా ఎనర్జీ వచ్చిందనమాట ఇంకా దిగేసి ఇంకా నడవాలని గోల్ చేశాడు దిగి ఆ వాక్వే ఉంది కదా ఇంకా దాని మీదే నడుస్తూ ఉన్నాడు అనమాట యాక్చువల్గా ఎవ్రీ సండే ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న పార్క్స్ యాక్చువల్గా ఎవ్రీ సండే ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న పార్క్స్ ఉంటాయి కదా ప్లేయింగ్ పార్క్ అవి స్లైడ్ అవన్నీ ఉంటాయి కదా వాటి దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళం వీడు బాగా ఆడుకునేవాడు అనమాట అక్కడ కూడా ఇలాగ చిన్న బ్రిడ్జ్ లాగా ఉండేది దాని మీద నడుచుకుంటూ తిరిగేవాడు సో ఇంకా అలాగే ఇక్కడ వాకింగ్ వే కనపడేసరికి ఇంకా దిగి మొత్తం నడిచాడనమాట నేనైతే అసలు ఉండడేమో వెళ్తే ఇంకా గోల గోలు చేస్తాడేమో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకున్నాను బట్ వాడు గోలైతే చేయలేదు కొద్దిసేపు అన్నీ చూసేసిన తర్వాత నిద్రపోయాడు అనమాట ఒక్కోసారి అయితే ఎక్కడికైనా వెళ్తే బాగా గోలు చేస్తాడనమాట ఇంకా మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చేది సో అలానే ఫీల్ అయ్యా బట్ ఈసారి పెద్దగా గోల్ అయితే చేయలేదు పిల్లలతో కొంచెం అంతే ఒక ఏజ్ వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచించాల్సి వస్తుంది ఇంకా వీడు పుట్టిన తర్వాత అయితే ఇంకా ఏదో ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా తగ్గించామన్నమాట మ్యారేజ్ అయిన కొత్తలో అన్నీ తిరిగే వాళ్ళం మాల్స్ అని ఆ మూవీస్ కానీ ఇంక ఇప్పుడు అసలు ఏమీ లేదు ఎప్పుడైనా ఇంకా ఎప్పుడూ ఒక ఫైవ్ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్తున్నాం ఇప్పుడైతే ఇంకా ఇలాగ ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇంకా వాళ్ళని తీసుకెళ్ళడానికి అలాగా వెళ్తూ ఉండేవాళ్ళం సో ఇదే వాకి నేను లాస్ట్ టైం అంటే మ్యారేజ్ అయిన కొత్తలో అంటే బాబు పుట్టలేదనమాట అప్పుడు సేమ్ ఇదే ఏరియాలో ఒక వీడియో అయితే దిగాను అనమాట స్లో మోషన్లో సేమ్ ఆ జూ పార్క్ వీడియోలోనే అది కూడా ఉంటుంది మీరు చూడొచ్చు మా హస్బెండ్ ఏం చేశాడంటే అప్పుడు స్లో మోషన్లో నన్ను నడుస్తుంటే వీడియో తీశారు కదా ఇప్పుడు బాబుతో నడుస్తుంటే వీడియో తీశారనమాట బిఫోర్ ఆఫ్టర్ అని పెట్టుకోమని చెప్తున్నారు బిఫోర్ బేబీ ఆఫ్టర్ బేబీ అని చెప్పి కొన్ని కొన్ని పిల్లలతో వెళ్ళిన ప్లేసెస్ కొంచెం మెమరబుల్గా ఉంటాయి వాళ్ళతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అవన్నీ కూడా సో కొంచెం వీడు స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు కూడా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఈ పక్షులు అన్నమాట ఇవి కూడా ఒక టైప్ పక్షులు వాటి నేమ్స్ అన్ని కూడా ఇక్కడ బోర్డు మీద అయితే ఉన్నాయి ఇక్కడ పామురాలు ఇంతకుముందు వచ్చినప్పుడు ఏంటి అంటే నేను ఫస్ట్ జూ పార్క్ వెళ్దామని వచ్చామనమాట జూ పార్క్ వెళ్ళిన తర్వాత చార్మినార్కి వెళ్దామని ప్లానింగ్ అయితే చేసుకున్నాము అప్పుడు అయితే ఏమైందంటే జూ పార్క్ వెళ్ళాము మొత్తం తిరిగి బయటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అయింది అప్పుడు ఫుడ్ ఏమీ తీసుకెళ్ళలేదని చెప్పా కదా అంతా తిరిగేసరికి బాగా నీరసం వచ్చిందనమాట అసలు ఫుడ్ కూడా ఏం తినలేదు ఇంకా బయటికి వచ్చేసరికి త్రీ అయిపోయింది ఇంకా మళ్ళీ చార్మినార్కి వెళ్దామంటే అస్సలు ఓపిక అయితే లేదనమాట ఇంకా చార్మినార్ అది క్యాన్సిల్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళాము అప్పుడు సో అలాగా లాస్ట్ టైం కూడా క్యాన్సిల్ అయింది కదా ఈసారి చార్మినార్ దగ్గరికి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నాము బట్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఇవి యానిమల్స్ అన్నీ చూస్తూ కొద్దిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మా హస్బెండ్ ఏం చేస్తారంటే ఫస్ట్ జూ జూ పార్క్కి బుక్ చేశారనమాట సో ఇక్కడ చూసారు కదా నెమలి చాలా బాగుంది బ్యూటిఫుల్గా బట్ చిన్నదనమాట సో ఇక్కడేమో ఏనుగు అనమాట ఎలిఫెంట్స్ ఇవి కొంచెం ఏజ్డ్ లాగా ఉన్నాయి దంతాలు కూడా లేవు వీటికి సో ఇక్కడ ఏరియా అంతా ఇంకా ఈ ఎలిఫెంట్స్కే అనమాట ఇటుపక్క అలాగే ఇంకా రెండు వైపు షెడ్ అవి ఉన్నాయి అన్నమాట చాలా షెడ్స్ అయితే ఉన్నాయి ఇంకా అందులో ఎలిఫెంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా అడాప్టెడ్ బై ఏదో నేమ్ ఉంది సంథింగ్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంట సో అలాగా వన్ డే ఎవరో ఒకళ్ళు అలాగే అడాప్ట్ చేసుకొని వాళ్ళకి వాటికి ఫుడ్ అలాగా స్పా స్పాన్సర్షిప్ అలాగా చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఆగాం అనమాట మధ్యలో ఇది సఫారీ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళడానికి అంటే అందులో సింహాలు పులులు అవన్నీ కూడా ఉంటాయనమాట సో ఇంకా సఫారీలోకి వెళ్ళాలంటే ఇంకా మనం ఇక్కడ స్పెషల్గా టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట సేమ్ ఇక్కడ కూడా అలానే పెద్దవాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ చిన్నపిల్లలకైతే ఫార్టీ ఫైవ్ అనమాట ఏసీ అయితే పెద్దవాళ్ళకి వన్ ట్వంటీ ఇంకా పిల్లలకి ఫ్రీ అనమాట సో ఇంక ఇక్కడ బస్ అయితే వచ్చింది ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా అలాంటి బస్సు అయితే వస్తుంది ఆ బస్సులోకి ఎక్కేసి వెళ్ళటమే అందులోకి ఇక్కడ బై వాక్ వెళ్ళకూడదనమాట సింహాలు పులులు ఉంటాయి కదా సో ఇంకా మనం ఇలాగ బస్లో టికెట్స్ తీసుకొని వెళ్ళాలి లోపలికి వెళ్ళాం కానీ కొన్ని ఒక సింహం పులులు అయితే కనిపించాయి నాకు వర్త్ అయితే అనిపించలేదు పెద్దగా ఇంకా చూస్తూ ఉన్నారనమాట పిల్లలు మా వాడైతే అవన్నీ చూడమంటే వాడు ఏదేదో చూస్తున్నాడు ఇప్పుడే అర్థం కాదు కదా కొంచెం ఏజ్ ఉంటే వాళ్ళకి చూడటానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆడుకుంటూ చూస్తూ అన్నమాట ఇంకా ఇక్కడ లోపలికి అయితే వచ్చాము బస్సులో సో ఇక్కడ బస్సు అయితే ఆపారు అక్కడ ఏమిటంటే సింహం అయితే పడుకొని ఉందనమాట నాకు సింహాన్ని చూడాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులోకి రాలేదు మేమైతే అప్పుడు క్లోజ్ చేశారు ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పి సో ఈసారి అయితే వచ్చాము సింహాన్ని అయితే చూశాను కానీ అది పడుకొని ఉందనమాట అది జూలు విప్పి ఆ జూలుతో ఉన్న సింహాన్ని చూడాలని ఎప్పటి నుంచో కోరిక నాకైతే ఇప్పుడైతే చూశాను బట్ అదైతే పడుకొని ఉంది ఇంకా ఇక్కడైతే పుల్ అన్నమాట పులి రెండు ఉన్నాయి లోపల ఇంకా అదంతా అయిపోయింది ఇంకా మధ్యలో నా ఫోన్ కూడా స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ ఫోన్ తీసుకొని అందులో వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా అందులోంచి అయితే వచ్చాం కానీ లోపల పెద్దగా ఏమీ లేవన్నమాట ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఇవి అనమాట ఫస్ట్ అయితే ఇది వీటిని చూసి బొమ్మలు అనుకున్నాను నిజం కాదేమో అని ఇక్కడేమో హిప్పపోటమస్ అనమాట నీటి ఏనుగంటాం కదా అది సేమ్ చూడడానికి ఏనుగు ఏనుగున్నట్లుగానే అనిపిస్తుంది ఇవన్నీ కూడా నా పాత వీడియోలు అయితే ఉన్నాయి ఇక్కడ నేను చెప్పా కదా జూలు ఉన్న సింహం అని చెప్పి చూడాలని ఇక్కడ ఉందనమాట అది ఇందా చూపించాను కదా సో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా సో ఇక్కడ ఈ పుల్ అయితే ఆ వాకింగ్ అయితే చేస్తుంది అక్కడ చూసారు కదా సింహం అదే మనం ఇలాగ బై వాక్ కాకుండా ట్రైన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఫుల్ ట్రైన్లో తిరగచ్చు అనమాట చిన్న చిన్న ట్రైన్స్ ఉంటాయి అదే చూపిస్తుంది మొత్తం తిప్పి కూడా బట్ అందులో చూసి ఏంటంటే మనం అన్నీ కూడా పెద్దగా చూసినట్టు అనమాట ఇంకా మేము అక్కడ సఫారీ నుంచి అందులోంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ అది తెచ్చుకున్నామను కదా ఇంకా అవి ఒక చోట కూర్చొని లంచ్ అయితే అనమాట పిల్లలకి కూడా పెట్టేసి ఇంకా తినేసి కాసేపు అలాగా రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయి వచ్చామన్నమాట సో ఇంకా అలాగా ఇది అయిపోయిన తర్వాత చార్మినార్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసామని చెప్పాను కదా ఇంకా తిరిగి తిరిగి ఇంకా నేనైతే వెళ్దామనే చెప్పాను సో ఇదంతా తిరిగేసరికి ఇంకా వాళ్ళు ఇంకా మాకు ఓపిక లేదని చెప్పారనమాట చెప్పాను కదా చాలా లాంగ్ ఉంటుంది ఈ పార్క్ అయితే అది అంతా తిరిగేసరికి ఓపిక ఉండదు మెయిన్ ఇంకా వాళ్ళకి డైలీ జర్నీ అవుతుంది వచ్చే ముందు రోజు జర్నీయే వాళ్ళకి అలాగే ఇవాళ మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు ఊరెళ్ళ ఊరెళ్ళాలన్నమాట సో అలాగా ఇంకా వాళ్ళు ఇంకా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు కదా సో ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పారనమాట ఇంకా వాళ్ళు సరే ఓకే అని చెప్పి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము నేను ఫస్ట్ టైం నాకు వచ్చినప్పుడు కూడా నా పరిస్థితి ఇదే అనమాట సేమ్ ఈ పార్క్ అంతా తిరిగేసరికి ఇంకా చార్మినార్కి వెళ్ళి ఓపిక లేదు సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇంకా నేనేం చెప్పానంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్క్కి వద్దాము చార్మినార్ చూసేసిన తర్వాత ఇక్కడ ఎంతసేపు అయినా తిరగచ్చని బట్ ఇంకా అలా అయిపోయింది డే అంతా ఇక్కడే గడిచిపోయిందనమాట సో అది సంగతి ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కూడా సింహం అనమాట సింహం కాదు పులి ఇది సఫారీలో అక్కడ వీడియో అనమాట మా హస్బెండ్ ఫోన్ తోటి తీసానని చెప్పాను కదా ఈ వీడియోస్ అన్ని అవే అండ్ ఇక్కడేమో అక్కడ కనిపిస్తుంది కదా సింహం అక్కడ వెనక వైపు తిరిగి కూర్చొని ఉంది ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ ఉంది సింహం అయితే సో ఇంకా అండ్ ఇక్కడ ఈ పాములు ఉంటాయి కదా ఆ పాములు అన్నీ కూడా రకరకాల పాములు డిఫరెంట్ డిఫరెంట్ జాతికి సంబంధించిన పాములు అవి కూడా ఉంటాయి అన్నమాట అక్కడికి కూడా వెళ్ళాము నేనైతే రానని చెప్పాను నాకు అసలు ఆ పాములు అంటే చాలా భయం మెయిన్ ఇంకా వద్దు వద్దని చెప్పి అన్నా కానీ ఇంకా వీళ్ళు వినకుండా తీసుకెళ్ళారు అయితే వెళ్ళగాని పెద్దగా చూడలేదు అవి చూడటానికే ధైర్యం సరిపోతుంది నాకైతే ఇంకా చూసినా వాటిని ఇంకా రికార్డ్ చేయలేను నేనైతే అందుకే వాటిని రికార్డ్ అయితే చేయలేదనమాట అక్కడికి వెళ్ళైతే చూసాము సో అవైతే ఇంకా వీడియో తీయలేదు పాములు అయితే సో లాస్ట్ టైం వచ్చినప్పటికంటే ఇప్పుడు పులులు సింహాలు ఎక్కువే ఉన్నాయి కొన్ని యాక్టివ్గా ఉన్నాయి కొన్ని అసలు యాక్టివ్గా లేవన్నమాట మరి వాటికి ఫుడ్ ఏం పెడతారో తెలియదు కానీ ఇక్కడ చూసారు కదా ఇంకా పిల్లలు వీళ్ళు చంకెక్కారు కాసేపు ఇంకా వీడైతే నిద్రపోతూనే ఉన్నాడు అనమాట చాలాసేపు కాసేపు వాళ్ళ డాడీ కాసేపు నేను ఇంకా ఎత్తుకొని ఇంకా తిరుగుతూ ఉన్నాము సో అదనమాట ఇంకా డే అంతా కూడా ఇంకా ఇక్కడ ఈ పార్క్లోనే గడిచిపోయింది సో ఇంకా ఈ వచ్చినా కానీ నాకు ఇంకా అన్నీ చూసినట్టుగానే అనిపిస్తున్నాయి లాస్ట్ మినిట్లో కూడా చెప్పాను అనమాట వెళ్దామని చార్మినార్ దగ్గరికి ఇంకా మేము బయటికి వచ్చేసరికి ఫోరు ఫోర్ థర్టీ అలా అయిపోయింది మళ్ళీ మాకు ఇంకా అక్కడ నుంచి ఆ రూమ్కి టూ అవర్స్ టూ అవర్స్ ఉంటుంది అనమాట జర్నీ ఇంకా ఈసారి బస్కే వచ్చామనమాట రిటర్న్ అయితే టూ అవర్స్ పట్టింది జర్నీ మాకు ఫుల్ టైర్డ్ అయిపోయాం ఇంటికి వెళ్ళేసరికి అసలు ఇంకా ఓపిక లేదు ఇంకా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తినేసి రెస్ట్ అయితే తీసుకున్నాము ఫుల్ ట్రాఫిక్ అనమాట ఈవినింగ్ అయింది కదా మేము రిటర్న్ వెళ్ళేసరికి చాలా ట్రాఫిక్ ఉంది చాలా లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళేసరికి ఈవినింగ్ ఎయిట్ అయిందనమాట సో ఇక్కడేమో కొంగలు అవి కనిపిస్తూ ఉన్నాయి సో అదనమాట ఇవాటి వీడియో అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఇక్కడ నేనైతే ఇంకా అక్కడ దిగిన ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి బాయ్ బాయ్